లేఖనంలో నుండి నిర్గమాకాండము ముప్పై ఏడవ అధ్యాయము వచ్చినము నుండి కొన్ని మాటలు చదువుదాం మరియు బెసలేలు తుమ్మకరతో ఆ మందస్సమును చేసెను దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరుడు నర దాని ఎత్తు మూరడు నర లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసాను చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మును కలుగజేసి మా కొరకు మేముండు ఈ లోకములోనికి దిగివచ్చి వేసి మమ్మల్ని అందరినీ నీయొద్ద ఉంచుటకు నీ మాటల చేత మాకు ఆదరణ కలిగించి మీరే మాకు నిచ్చనగా ఏర్పడి మమ్మను నిత్యము మీయొద్ద ఉండడానికి మా కొరకు స్థలాన్ని ఏర్పాటు చేసిన ప్రియ పరలోకపు దేవా స్తోత్రాలు ని సన్నిధి మాకు తోడుగా ఉంచి జరుగుచున్నటువంటి ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థనా దీక్షలో మాతో కూడా ఉండి వాక్యం అందించుచు ఉన్న తండ్రి స్తోత్రాలు నేటిదిన వర్తమానము ద్వారా మీరే నాతో మాతో అందరితోనూ మాట్లాడమని నిలవబడి ఉన్న నన్ను పూర్తిగా మీవసపరచుకునమని వాక్యై వచ్చిన యేసుక్రీస్తు వారి నామందు ప్రార్థించి ప్రథమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఐ మీన్ పరిశుద్ధ లేఖనములో నిర్గమాకాండము ముప్పై ఏడవ అధ్యాయములోనికి మనము ప్రవేశించిన వారమై ఉన్నాము ఇందు ముఖ్య అంశము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలములోని సామానులు ఇంకా మనం చూసినప్పుడు ఇందు కనబడుతున్నటువంటి మాటలు కరుణాధారమైనటువంటి క్రీస్తు ప్రభువారు దీని భాగాలను మనము మొదటి నుండి తొమ్మిది వచనాలు చూస్తే మందసము కరుణాపీఠము పది నుండి పదహారు వచనాల్లో బల్ల పదిహేడు నుండి ఇరవై నాలుగు వచనాల్లో దీపవృక్షము ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది వచనాల్లో దోప వేదిక మనకి కనబడుతోంది ఇది మనము ధ్యానించాలి అంటే మొదటి వచనములో మనం చదివాము బెసలీలు తుమ్మకర్రతో మందస్సమును చేశారు దేంతో చేశారట తుమ్మకర్ర తుమ్మకర్రను మనము పరిశీలన చేసినప్పుడు విలువైనదా విలువ లేనిదా అంటే మనందరం బాగుగా ఎరిగిన వారం ఈనాడు అది మనకు అసలు కనబడనే కనబడడం లేదు అలాంటి విలువ లేని దానిని కూడా దేవుడు తన యొక్క మరి పరిశుద్ధమైనటువంటి మరి తన యొక్క స్థలములో ఉంచుకోవడం అనేది చాలా గొప్ప సంగతి ఈ తుమ్మకర్ర అనున్నది మరి మానవుని యొక్క జీవితము పాప జీవితము లేక మరి మానవుడు కలిగి ఉన్నటువంటి పాపానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్న తుమ్మకర అనేది ప్రిలరా ఎంత లేనిది అయినప్పటికీ కూడా దేవుడు దానికి చుట్టూ ఏం చేశాడంటే దానిపైన మేలిమి బంగారు రేకు పొదిగి దాన్ని ఎక్కడుంచారంటే దేవుడు తన మందస్సు కొరకు దానిని ఉపయోగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం తుమ్మకర్ర విలువలేనిదే కానీ బంగారం చాలా విలువైనది మరి తుమ్మకర్ర విలువ లేనిది అయినప్పటికీ కూడా దేవుడు వాడుకుంటున్నట్లుగా సామాన్యులను అలాగే సామాంతులను లోకంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ఈ తలాంతునివ్వడానికే దేవుడు మనలను పిలుచుచు ఉన్నాడు ఈరోజున విశ్వాసులతో అవిశ్వాసులను కూర్చుండబెట్టుట దేనికి అంటే విశ్వాసుని చూసి అవిశ్వాసం ఏం చేయాలి మార్పు చెందాలి చూడండి ప్రిల్లరా అన్ని కేటగిరీల వారిని కూడా ఒకే స్థలం అందు కూర్చోబెట్టి ఆయన వాక్యం చెప్తూ ఆయన మాటలు వినిపిస్తూ ఆయన పరలోక రాజ్యం యొక్క మర్మాలన్నీ అందరితో పాటు మరి విలువ లేని వారికి కూడా చెవిని వేస్తున్నారు అని అంటే దాని యొక్క సంగతి మనం బావుగా గుర్తించవలసిన వారమై ఉన్నాము మనము గొప్పవారమా అంటే కాము విలువైన వారమా అంటే కాము కానీ ప్రభువైన అనగా విలువ పెట్టి దేవుని యొక్క స్వరక్తము చేత మనము కొనబడిన వారం మనందరం మనం విలువ పెట్టిన వారము విలువగలిగిన వారము కాము కానీ ప్రభు అయిన ఏ వారి యొక్క విలువైన రక్తము చేత దేవుడు మనల్ని ఏం చేశారట కొనుక్కొని మనల్ని గొప్ప స్థలములో ఆయన మాటలను అందించుచూ మనందరినీ తన తట్టుకు ఆకర్షింపజేస్తూ ఉన్నారు రోజున విలువ లేనటువంటి మనలను విలువైనటువంటి తన రక్తము చేత కడిగి మనల్ని ఈరోజున తన యొక్క సన్నిధిలో తన యొక్క ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి మనందరిని గొప్ప అంతస్తులోనికి నడిపించడానికి దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నారు ఒక భక్తుడు అంటున్నాడు విలువ లే నీ పాత్ర నేను కొనువారు లేరేవారు విలువైనా నీ దూరక్తంబూతో వెలుగొందు పాత్రగా చేసి పగిలియున్న పాత్ర నేను సరిచేసి వాడు మయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీఘటై నా వంకా చల్లగా చూడు మయ్యా చల్లగా చూడు విలువ లేనటువంటి మనందరినీ కూడా దేవుడి విలువ పెట్టి కొనుక్కున్నారు వాస్తవానికి చెప్పాలంటే మనము ఎలాంటి వారము తుమ్మకర లాంటి వారము ఆ దినాల్లో చూస్తే ప్రతి గ్రామంలోనూ కూడా ఒక తుమ్మ చెట్లు అనేవి ఉంటూ ఉండేవి తుమ్మ చెట్లు ఆ తుమ్మ ముళ్ళు గుచ్చుకున్నాయంటే ఇంకా దాని పోరు ఎంత బాధ భయంకరము అనేది గుచ్చుకున్న వారికి బావుగా తెలుసు ఆ తుమ్మకర్ర ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే ఆ దినాల్లో మరి ప్రిలరా అది లేనిదే అయినప్పటికీ కూడా దాన్ని కూడా ఉపయోగిస్తూ ఉండేవారు కానీ దినాల్లో అసలు అది మరుగైపోయింది ఎక్కడను కూడా కనబడ్డము లేదు దాని ఆకులట బంగారుపు కలర్లో ఉంటాయట మరి దేవుడు దానిని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారు అంటే మందస్సము చేయడానికి మందస్సములు ఎవరు ఉంటారు ప్రభు ఉంటారు అంటే మందస్సములో ఉన్న ప్రభువుని ఎవరు మోస్తున్నారు ఇప్పుడు మనం ఒక స్టోరీ మనం చదువుతూ ఉంటాం చూడండి ఇప్పుడు ప్రభువుని మోసినవాడు ఎవరైనా కిస్టాఫర్ అంటే ఏం చేశాడట కిస్టాఫర్ అని పేరు పెడుతూ ఉంటారు చాలామందికి పేరు పెడతా ఉంటారు గాడిద చూడండి యేసు వారిని ఎవరు మోసారట గాడిద మోసింది గాడిద మోసింది కనుకనే గాడిద మీద కూర్చున్నటువంటి ప్రభుని బట్టి గాడిదకి ఏమొచ్చింది ఘనత వచ్చింది విలువ విలువైందా గాడిదా ఈ దినాల్లోనే గాడిదలు కనబడుతున్నాయా లేవు అలాంటి విలువ లేనటువంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన్ని మోస్తే గనుక ఆయన్ని మనం కలుగుంటే గనుక ఎంత విలువ మనకి దేవుడు ఇవ్వగలరో అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం తుమ్మకర్రతో దేవుడు మందసాన్ని చేశాడట దాని యొక్క మరి ఆ కొలతలు కూడా దేవుడు చక్కగా ఇచ్చి ఆ యొక్క మందసాన్ని దేవుడు చేయించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం అయితే ప్రిల్లరా మరి దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదివినప్పుడు లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయములో వ్రాయబడ్డ ఒక మాట లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన చూసినప్పుడు అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చినటువంటి క్రీస్తు వారి యొక్క ఛాయ్ ఇక్కడ మనకి కనబడతాం రెండవది మనకి కరుణాధారమైనటువంటి క్రీస్తు ప్రభువాళ్ళు అగపడుతూ ఉన్నారు ఇందులో వీళ్ళ మనం చూస్తే మందస్సము అనేది ఏంటి కనబడుతుందంటే మోసే ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథములో కీర్తనలలో నన్నుగూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరినవని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో ప్రభువారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అయితే దీని యొక్క మర్మము ఎక్కడ వ్రాయబడిందంటే కీర్తనల గ్రంథం నలభై అధ్యాయాన్ని చదివినప్పుడు ఎనిమిది నుండి మనం చూస్తే పిల్లరా నాదేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది ఎక్కడుందట దేవుని యొక్క ధర్మశాస్త్రము మరి ఈశ్వరి యొక్క ఆంతర్యములో ఉంది నా పెదవులు మూసి కొనక మహాసమాజములో నీతి స్వార్థం నేను ప్రకటించి ఉన్నానని అంటిని యహోవా అది నీకు తెలిసేయున్నది నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది యహోవా దయచేసి నన్ను రక్షించుము హోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమశిందురుగాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగా కానీ ప్రభు తన గ్రంథములో చక్కగా లిఖించినటువంటి మాటలను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఎందుకనగా మనం ఈ లేఖనములో దేవుని చిత్తమేదో అదే సంతోషంగా భావించి యేసుప్రభులు వారు ఏం చేశారు అంటే మరి తన యొక్క చిత్తాన్ని బయలుపరిచినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం ఆయన గురించి ఏమైతే వ్రాయబడి ఉన్నావో ఈ కీర్తనలలో ఆయన గురించి ఏమైతే వ్రాయబడి ఉన్నావో అవన్నింటిని కూడా దేవుడు ఏం చేశారట నెరవేర్చిన వారై ఉన్నారు అందుకనే చూడండి దేవుని యొక్క సమాజములో ఆయన దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడిన వారై ఉన్నారు మరి దేవుని యొక్క కరుణాపీఠము కరుణాధారమైనటువంటి క్రీస్తు యేసు వారిని ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది మరి అందులో మనకి కనబడిన మాట పదవోచనములు నీ నీతి నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు ఎవరికి తెలియజేశారంట సమాజం అందరికీ కూడా దేవుని యొక్క కృప దేవుని సత్యము దేవుని యొక్క మరి ప్రజలైనటువంటి వారందరికీ కూడా ఆయన వెల్లడి చేసినట్లుగా చూడగలము రోమా పత్రికలో మనము చూసినప్పుడు రోమీలకు రాసినటువంటి పత్రిక భాగములో మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ ప్రభుని గురించినటువంటి మాటలు అక్కడ కూడా కనబడతా ఉంటాయి కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచ వలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను ఇప్పుడు దేవుడు ఎందు నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చారు అంటే కరుణాపీఠము కరుణాధారమైనటువంటి క్రీస్తు వారిని చూపిస్తూ ఉంది మరి మొదటిది మందసం ఇది వారిని చూపించినటువంటి మందసం ఇక్కడ కరుణాపీఠము కూడా యేసువారి యొక్క కృప మరి కృప లేక కరుణాధారమైనటువంటి క్రీస్తు వారిని చూపిస్తూ చూపిస్తుంది ఏమంటున్నారు ఇక్కడ కాబట్టి నమ్మువారు నమ్ము మనమట ఆయన కృప చేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఎలా మార్చబడ్డామండి నీతిమంతులముగా తీర్చబడుచున్నాం కనుక పూర్వం చేయబడిన పాపాలని దేవుడు ఏం చేశాడంట తన ఊరిమీ చేత తన సహనం చేత ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచారు ఇప్పుడు మనలో ఉన్న పాపాలన్నీ కూడా ప్రభుయేసు రక్తములు ఏం చేయబడ్డాయి ఆయన ఓరిమి వలన అవన్నీ కూడా క్షమించబడ్డాయి అందుకని ఇప్పుడు ఇలా మనము ప్రభువైన క్రీస్తును బావుగా ఎరిగిన వారమై ఉండాలి ఆయన మందస్సము ఆయన కరుణాపీఠము ఈ తొమ్మిది వచనాల్లో మనకి కనబడతా ఉంది మరి ఒకటి పది నుండి మనం చదువుతున్నప్పుడు అక్కడ బల్ల ఏం కనబడిందండి బల్ల అయితే దీని గురించినటువంటి వివరణ యుహోశ్వ గ్రంథంలో కూడా మనము చూసినప్పుడు యుహో గ్రంథం ఆరు అధ్యాయము మరి నలభై ఎనిమిది నుండి ఆరు అధ్యాయములో మనం పరిశీలన చేసినప్పుడు అందులో కూడా జీవాహారం సారీ యోహాను వార్త యుహోశ్వ గ్రంథం అన్నాను యోహాను వార్తలో మనం పరిశీలన చేసినప్పుడు అందు వ్రాయబడ్డటువంటి మాటలు ఆరు అధ్యాయములో నలభై ఎనిమిది నుండి మనము చదివితే అక్కడ ప్రభు గురించిన మాటలు కనబడుతున్నాయి విశ్వసించువాడే వాడే నిత్యజీవం గలవాడు జీవాహారమును నేనే అంటున్నారు ఇక్కడ జీవాహారమైన క్రీస్తు వారిని చూపిస్తూ ఉంది బల్ల బల్ల మీద ఏమున్నాయండి బల్ల మీద ప్రభువారి యొక్క మరి తన బిడ్డలకు వడ్డించేటువంటి ఆహారము అక్కడ కనబడుతుంది ఆహారముని గురించి యోహాను గారు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నారు విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహింపచేస్తూ ఉన్నారు అయితే జీవాహారము ప్రభువే మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయారు అంటే వారిలో ఏమి లేదు ఏమ్మా మరి ఏ విధంగా తిన్నారు అందుకే దైవజనులు అన్నారు అనాలోచనగా ఈ ఆహారం ఎప్పుడు కూడా పుచ్చుకోకూడదట చాలామంది రోగ్రస్తులు గల కారణం కూడా అనాలోచనగా తీసుకోవడం వల్లే ఇది రొట్టె లేక ఇది మాంసమే లేక ఆయన రక్తం కాదు ఆయన యొక్క రసమే అనుకుంటూ ఏదో అనాలోచనగా తీసుకుంటే చాలామంది మీలో రోగులైపోతున్నారన్నారు తండ్రి గారు ఇక్కడ మనము చూస్తే మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నా కానీ ఏమైపోయారండి వారు చనిపోయారు కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నారు దీనిని తినువాడు చావకుండినట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ప్రభువైన క్రీస్తు జీవాహారం ఎవరట ఏసుక్రీస్తు ప్రభుల వారు అందుకే ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును ఈ రోజున మనం ప్రభుని ఎలా తినాలి జీవిస్తాము అని నమ్మకముతో తినాలి నిత్య జీవం కలిగిన వారము అని సంతోషముతో సంతృప్తిగా ఆహారాన్ని తినాలి ఏదో నామకార్థంగా వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వారంగా కాక ప్రభు మన ఆహారమై ఉన్నారు కనుక ఆయనని వడ్డిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని తినే మనము సంతోషముతో ఆయన్ని మనము చక్కగా అనుభవించి అనుభవపూర్వకంగా ఆయన్ని మనం తినాలి మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు తెలియజేస్తున్నారు ఈ ఆహారము ప్రభు ఇచ్చేటువంటి జీవము కొరకైనా ఆయన శరీరాన్ని మన కొరకు ఆయన ఏం చేస్తున్నారు వడ్డించేశారు అందుకని ఈ ఆహారాన్ని చాలా శ్రద్ధ కలిగి మనం ఏం చేయాలట పుచ్చుకోవాలి దైవజనులు అన్నారు ప్రభు సంస్కారపు విందు ఎలా రావాలి పరిగెత్తుకొని రావాలి సాధారణంగా నడుచుకుంటూ కాదు ఇప్పుడు ఏం చేయాలంట సంతోషముతో పరుగెత్తుకుంటూ వచ్చి అనుభవించవలసినటువంటి ఆహారము మరి అలాగుని ఎవరైతే తీసుకుంటారో వారు నిత్యము కూడా జీవము కలిగి నిత్య జీవానికి అవుతారని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక మూడవది చూస్తే దీపవృక్షము ఏం కనబడుతుందండి దీప వృక్షం మరి ఈ దీపవృక్షాన్ని చూస్తే మరి ఇక్కడ కూడా ఎనిమిదవ యోహాను యోహానుస్వార్తలోనే మనం చదివినప్పుడు యోహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయములో పన్నెండవ చునములో మరలా ఏస్తు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ప్రభు ఏమై ఉన్నారట లోకమునకు వెలుగు జీవపు వెలుగైన క్రీస్తు వారిని ఈ యొక్క దీపవృక్షం చూపిస్తూ ఉంది అక్కడ ఏం కనబడిందండి నిర్గమాకాండ ముప్పై ఏళ్ళలో మూడో భాగము మరి ఒకటి మందస్సము కరుణాపీఠము రెండు బల్ల మూడు దీపవృక్షం ఈ దో దీపవృక్షం అనేది ప్రభు యొక్క వెలుగును చూపిస్తూ ఉంది అందుకనే దేవుడు లోకాన్ని వెలిగించడానికి వెలుగుమయముగా ఈ లోకంలోనికి ఆయన దిగివచ్చి వేసినటువంటి వారై ఉన్నారు మనందరికీ తెలుసు మొదటి అధ్యాయంలో కూడా ఆయన చాలా స్పష్టంగా తెలిసి తెలియజేసిన వారై ఉన్నారు ఈ అధ్యాయ భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాని గ్రహింపకున్నది లోకమంతటా కూడా ప్రభు యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంది కానీ లోకములో ఉన్న చీకటి సంబంధులు ఆ వెలుగులోనికి రాలేకపోతూ ఉన్నారు చీకటి సంబంధులను చీకటి ఆవరించింది కనుక లోకములో ఉన్న క్రీస్తు అనేటువంటి వెలుగు వారి మీద ప్రకాశింపకున్నట్లుగా వారు మనోనేత్రాలకి అపవాదిగాడు గృడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు చీకటి ఛాయల్లో మరణ ఛాయల్లో ఉన్నవారి మీద కూడా వెలుగు ప్రకాశింపబడుతుంది కానీ కొంతమంది అంధత్వం కలిగిన వారు ఆ వెలుగుని నేను చేయలేకపోతున్నారు చూడలేకపోతున్నారు వెలుగును చూడలేక కళ్ళు కప్పుకునేవారు లేకపోలేదు లోకంలో కదండి అవునా కదండి వెలుగును ఎవరు చూడలేరు చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు పడదు అందుకని వారు ఏం కప్పుకుంటారు కళ్ళు మూసుకుంటారు కొంతమందికి చీకటే కాని తప్ప వెలుగు పడదు కానీ మనం వెలుగు సంబంధముగా దేవుడు మనల్ని వెలిగించడానికి మరి వెలుగుగా ఈ లోకంలోనికి ఆయన దిగివచ్చిన వారై ఉన్నారు అందుకని ఎపీసీలకు రాసినటువంటి పత్రిక భాగములో భక్త పౌలు ఎపిసి సంఘానికి రాసినటువంటి లేఖలో మనము పరిశీలన చేసినప్పుడు ఐదవ అధ్యాయములో ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చూస్తే మీరు పూర్వమందు చీకటే ఇంటిరి ప్రతి ఒక్క మన మానవుడు కూడా చాలామంది మనం చూస్తే పూర్వమంది ఏమై ఉన్నారట చీకట్లోనే ఉన్నారు ఇప్పుడైతే ప్రభునందు వెలుగైనారు ఎప్పుడైతే క్రీస్తు వారిని సొంత రక్షకుని అంగీకరించి హృదయములోనికి ఆహ్వానించి అన్ని విధాల ప్రభుని వెంబడిస్తూ ఉన్నారో అప్పటి నుండి మీరు ఏమై ఉన్నారంట వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన ఏమైందట మంచితనము వెలుగుతో నింపబడిన క్రీస్తును కలిగిన వారు ఏం కలిగి ఉంటారట మంచితనము కలిగి ఉంటారట చేత మంచి పనులెన్నో నేను చేయించుచున్నాను నీ చేత మంచి పనులెన్నో నేను చేయించుచున్నాను ఈ చిత్రముని కేమీ తెలియదు ఈ చిత్రముని

కనుక ప్రిల్లరా వెలుగు కలిగినటువంటి వెలుగు ఫలాలు కలిగినటువంటి వారిలో ఏముంటుందట మంచితనము మంచితనముతో పాటు నీతి నీతిగా బ్రతుకుతారు మూడవది సత్యము అందులోని వెలుగు ఫలాలు కనబడుతున్నాయి కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షిస్తూ ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వల్ల ఏం చేయాలట నడుచుకోవాలి నిష్ఫలమైన అంధకార క్రియలలో ఉండక వాటిని ఖండించుడు ఎలా అనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గోచి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది ఎలాంటి క్రియలు మాట్లాడుకోకూడదట ఎలాంటి పనుల గురించి మాట్లాడుకోకూడదండి చూడండి అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఏం చేయాలి ఖండిస్తూ ఉండాలి అంధకార సంబంధమైన క్రియల గురించి మాట్లాడుకోకూడదు వాటిని ఎప్పుడు కూడా ఏం చేయాలట ఖండిస్తూ ఉండాలట ఎవరైనా ఒకరు ఎవరైనా వచ్చి పలానా వాళ్ళు ఇలా చేశారు తెలుసా అన్నప్పుడు కూడా వాళ్ళతో మనం పాలి భాగస్థలం అవ్వకూడదు వారిని హెచ్చరించాలి ఖండించాలి వారికి బుద్ధి చెప్పాలి అట్టి క్రియలు చేయువారు రహస్యమందు రహస్య జరిగించే పనులను కూర్చి అయినా అవమానకరమై ఉన్నది అలాంటి వాటి జోలికి మనము పోకూడదు వెలుగు సంబంధులు ఎప్పుడు కూడా వెలుగుతో ప్రకాశిస్తూనే ఉండాలట మంచి వారిగా నీతి మంతులుగా సత్యం మాట్లాడేవారిగా వెలుగు సంబంధులముగా దేవుడు మనకి ఏర్పాటు చేసిన వారు ఉన్నారు ఇక ఆఖరిది చూసినప్పుడు దోప వేదిక ఏంటంటే అది ఇరవై ఐదు నుండి దోప వేదిక కనబడుతోంది మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి క్రీస్తు వారికిది చూచనగా హెబ్రీలకు రాసిన పత్రిక భాగంలో మనం చదువుతూ ఉంటాం ఈ గ్రంథాన్ని వ్రాసినటువంటి పౌలు గారు చక్కగా వ్రాస్తూ అన్నారు ఏడవ అధ్యాయములో ఇరవై ఐదవ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నారు ఎవరండి ఈయన దోప వేదిక అంటే మన కొరకు విజ్ఞాపన చేయడము ఎవరు చేస్తున్నారు మన కొరకు విజ్ఞాపనము ఏమా దైవజనులు చక్కగా రాస్తారు పరలోకంబునా పరిశుద్ధులు నీ కొరకై ప్రార్థన నిరతము చేయగా హరమరాయేలను ముచు నుండుము గురి ధరి లేనట్లు వెరువగా నేలా ధరణిలోన వారు కూడా నీవలే మరి మరి కష్టం నేడి తరుణమందు ప్రార్థించు ప్రార్థనలు దొరలించి పైకి కీడు రాగలదా భయపడ రాదు క్రీస్తు విశ్వాసీ భయపడే దిగులు పడరాదు సూమి పరలోకమున పరిశుద్ధ సమూహము మనకొరకు ఏం చేస్తున్నారట విజ్ఞాపన చేస్తున్నారు ఇక్కడ యేసు వారి మన కొరకు క్రీస్తు ప్రభు వారి మనకొరకు ఏం చేస్తున్నారు విజ్ఞాపన చేస్తున్నారు ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు నిత్యము మన కొరకు ఈ దోప వేదిక పైన ఏం చేస్తున్నాడు ఆయన మరి దోపం వేస్తూనే ఉన్నారు మన దోపం ఎలాగను వేయిచున్నాము దోపం వేయుట అనేది ప్రార్థనకి విజ్ఞాపనకి సాదృశ్యంగా కనబడుతుంది మనం నిత్యము కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారముగా మన విజ్ఞాపనకర్త మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు కనుక మనము నిత్యము కూడా ఏం చేయాలట విజ్ఞాపన చేస్తూ ఉండాలి దేవునికి మనం మొరపెట్టుకోవాలి మన కొరకు నిత్యము దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ఈయన మనలను రక్షించడానికి శక్తి తన శక్తిని అంతా కూడా పెట్టుకొని మన రక్షణార్థమే ఆయన ఎంతో పాటలు ఉందారు కనుక మరి ఈ యొక్క దినమందు పరిశుద్ధ స్థలములోను అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి సామానులను గురించి కరుణాధారమైనటువంటి క్రీస్తు వారిని గురించి భక్త పౌలు చక్కగా వ్రాసారు మరి మందసము కరుణాపీఠము అలాగే బల్ల దీపవృక్షము దూప వేదిక ఇవి ఎంతో ప్రాధాన్యమైనటువంటి స్థితిని సంతరించుకున్నవి గనుక ఏసుక్రీస్తు వారికున్న ఆ గొప్పతనాన్ని మన ముందు ఆయన ప్రదర్శించి ఉన్నారు కనుక ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్న మనము ఆయనలోనటువంటి విలువైనటువంటి సుగుణాలను సంపాదించుకొని నిత్యరాజ్యములో ప్రవేశించే ధన్యత దీవెన ఆశీర్వాదము నేటి దిన వర్తమానము ద్వారా దేవాది దేవుడు మనందరికీను అనుగ్రహించునుగాక ఆ మే మెగారుడుగా మా మధ్యకొచ్చి కొద్ది నిమిషములు దీనురాలు నన్ను నిలబెట్టిన తండ్రి స్తోత్రాలు విన్న వాక్యం ఆ హృదయములు అంతరంగములు పదులపరిచి వాక్యానుసారంగా జీవించే ధన్యత దయచేయమని వరుడు ప్రియుడు ప్రాణనాథుడి నేసుక్రీస్తువారిని నా మందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి అమ్మీన్ మీ అందరికను మరణాత మర్నాథ